రైట్ తెలంగాణ ఎలక్షన్స్ లో ఇంపార్టెంట్ డే పోలింగ్ డే అయితే రాని వచ్చేసింది అయితే ఇవాల 7 గంటలకు పోలింగ్ అయితే షురూ అయింది ఇప్పటివరకు అయితే అత్యధికంగా పోలింగ్ పర్సంటేజ్ 13.550% ఆదిలాబాద్ లో నమోదైనట్టైతే మనకు తెలుస్తోంది మొత్తం మనం చూసుకుంటే హైదరాబాద్ లో మాత్రం 4.04% మాత్రమే నమోదైంది అర్బన్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి బయటికి వచ్చి ఓట్లు వేయాలి అని కూడా రాజకీయ నేతలు కోరుతున్న సిట్యుయేషన్ ని మనం చూస్తున్నాము ఇక పోలింగ్ సెంటర్స్ దగ్గర మనం ఒకసారి చూసుకుంటే సెలబ్రిటీస్ కానివ్వండి లేకపోతే రాజకీయ ప్రముఖులు కానివ్వండి అందరూ కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ సెంటర్స్ వద్దకు చేరుకుంటున్నారు హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఓటు వేయడానికి వెళ్లే ముందు తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ కు పూతలు చేశారు సిలిండర్ కు పూలమాల వేసి దండం పెట్టారు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు నిరసనగానే పొన్నం వినూత్నంగా నిరసన తెలిపారు హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే ఓటు వేయడానికి వెళ్లే ముందు తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ కు పూజలు చేశారు పొన్నం సిలిండర్ కు పూలమాలలు వేసి దండం పెట్టారు పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను నిరసనగానే పొన్నం వినూత్నంగా నిరసన తెలిపారు కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బరలక అలియాస్ శిరీష ఓటు హక్కును వినియోగించుకున్నారు పెద్దకొత్తపల్లి మండలంలోని మరికల్ గ్రామంలోని పోలింగ్ బూత్లో ఆమె ఓటు వేశారు ఇంకొక